ఇంజన్ కేక్ నా ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా విరామం లేకుండా శ్రమిస్తున్న మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ అది పలికేటప్పుడే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. అది పూర్వాలైనా గొప్ప వాళ్ళైనా అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అమ్మ అమ్మే. సో నా లైఫ్ లో మా అమ్మ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా ప్రేమగా పెంచింది. తను చాలా కష్టపడి, ఎందుకంటే తను జాబ్ చేసేది ఇంట్లో వంట చేయాలి, మళ్ళీ మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి. సో మా అమ్మ చేసేది చూసినప్పుడు నేను అనుకున్నా ఓకే ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు అని. సో నేను కూడా ఇంట్లో వంట చేసుకుంటూ ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం అనేది కాకుండా, సో నా వల్ల అయిన సహాయమో లేదా నాలో ఉన్న టాలెంట్ సో నేను ప్రూవ్ చేసుకోవాలి అని నాకు ఇన్స్పైర్ చేసింది మా అమ్మ. అందుకే నేను సినిమా ఇండస్ట్రీలో కానీ పొలిటిక్లో కానీ ఇలా ఫ్యామిలీలో మదర్గా కానీ అన్నిట్లో నేను సక్సెస్ కాగలిగాను అంటే మా అమ్మ ఇన్స్పిరేషన్. సో వేరే వేరే ఫీల్డ్స్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ పాలిటిక్స్ కానీ ఇలా ఇంట్లో మదర్గా కానీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా కానీ నేను సక్సెస్ కాగలిగాను అంటే మా అమ్మ నేర్పించింది. సో ఎప్పుడు కూడా నువ్వు చేసే పని హ్యాపీగా చెయ్యి, అప్పుడు కష్టంగా ఉండదు అనేది. సో నేను అలాగే ప్రతి పని కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నా. అలాగే ప్రతిదీ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి అంటారు. సో మనం సంపాదించే ప్రతి పైసా కానీ, మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కానీ, మనం చూపించే అఫెక్షన్ కానీ ఏదైనా కూడా ప్లాన్డ్గా ఉండాలి. ఎందుకంటే అనవసరంగా ఖర్చు పెట్టినా, అర్హత లేని వాళ్ళ మీద అఫెక్షన్ చూపించినా కూడా అది చివరికి మనకి నష్టమే జరుగుతుంది అని చెప్పేది. సో మా మమ్మీ చెప్పే ప్రతి మాట కూడా నా మైండ్లో అలాగే ఉంటుంది. అండ్ మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను.